Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kothapally Geetha arrest to MP lo tension. Vela kotla rupayala prajadhanani, bankula appula peruto, dochukuna MPlu, maji MPlo tension modalainatle undi. Indukante, ide vidhamaina oka caselo, oka maji MPki, CBI court, aidela, jail siksha vidinchindi kabatte. ఇంతకీ విషయం ఏంటంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి 42 కోట్ల అప్పుగా తీసుకున్నారు వైసీపీ మాజీ ఎంపీ కొత్తపల్లి గీత. వైసీపీ ఎంపీగా 2014లో గెలిచిన గీత వెంటనే టీడీపీలోకి ఫిరాయిన్ చేశారు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీలో నుండి బీజేపీలోకి వెళ్లిన గీత ప్రస్తుతం ఏ పార్టీలో కూడా యాక్టివ్గా కనబడడం లేదు. అప్పుడెప్పుడో తీసుకున్న బ్యాంక్ అప్పు తీర్చనందుకు సిబిఐ ఈమెపై ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. విచారణ కూడా పూర్తయిపోయింది. తీసుకున్న అప్పు ఎగ్గొట్టినందుకు నాంపల్లిలోని సిబిఐ కోర్టు గీతకు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇక్కడ విషయం ఏంటంటే గీత తరహాలోనే బ్యాంకుల్లో అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన ఎంపీలు ఇంకా ఉన్నారు. వాళ్ళంతా టీడీపీలో ఉన్నప్పుడు బ్యాంకుల నుండి ఒక్కొక్కరు 1000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని ఎగ్గొట్టారు. వైసీపీలో కూడా ఇదే తరహాలో బ్యాంకుల నుండి ప్రజాధనాన్ని దోచేసుకున్నారు. గీత తీసుకుని తీర్చకుండా ఎగ్గొట్టిన అప్పు కేవలం 42 కోట్లు మాత్రమే. అదే టీడీపీ నుండి బీజేపీలోకి ఫిరాయించిన ఎంపీల్లో 1000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బ్యాంకుల నుండి ఎగ్గొట్టిన వారు ఉన్నారు. అలాగే వైసీపీ ఎంపీ కూడా 1000 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని ఎగ్గొట్టారు. వీళ్ళందరి మీద సిబిఐ ఈడీ ఉన్నతాధికారులు దాడులు చేసి కేసులు కూడా నమోదు చేశారు. వీరిలో కొందరిపై సిబిఐ పెట్టిన అప్పు ఎగవేత కేసులు నిరూపణ కూడా అయ్యాయి. అయితే వీరంతా బీజేపీ పార్టీలోనో లేదా బీజేపీతో అంటకాగుతున్నందువల్ల దర్యాప్తు సంస్థలు వీళ్ల జోలికి వెళ్లడం లేదనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఒకసారి వీళ్లపై దర్యాప్తు సంస్థలు గట్టిగా వ్యవహరించినా కోర్టు సీరియస్ అయినా వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందో.